ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సమాజ సేవలోని తరిస్తాం ఉచిత కంటి వైద్య శిబిరంలో వక్తలు. మూడు భాషల్లో మహాకాళేశ్వరాలయం మహత్యం. మీడియా సమావేశంలో నటుడు నరేష్ వెల్లడి. మండపేటలో దారుణం కత్తులతో దాడి హత్య. స్థానిక పుష్కర్ ఘాట్ లో రాజీవ్ గాంధీ కళాశాల మరియు గవర్నమెంట్ కళాశాల ఎన్సీసీ బాలికలు సంయుక్తంగా సోషల్ సర్వీస్ మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీలో భాగంగా పుష్కర్ ఘాట్ శుభ్రం చేసి పరిశుభ్రత ఆవశ్యకతను తెలియజేశారు. అదే విధంగా సేవ్ పవర్ నినాదంతో మోనో యాక్ట్ ను రాజీవ్ గాంధీ కళాశాల ఎన్సీసీ బాలికలు ప్రదర్శించారు. విద్యుత్ దుర్వినియోగం వల్ల ఏర్పడే నష్టాలను వివరించారు. విద్యుత్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా కాపాడుకోవాలి అనే విషయాలను వివరించారు. కార్యక్రమాన్ని రాజీవ్ గాంధీ కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ శైలజ, 3GBN నర్సింగ్ స్టాఫ్ నాయక్ దినేష్, విజయ్ కుమార్ పర్యవేక్షించారు. దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోకపోయినట్లయితే రాబోయే తరాల వాళ్ళకి మనం పూర్తిగా వాటర్ అందించలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాము. కాబట్టి ఈ యాక్ట్ లో చూపించిన విధంగా మనం బ్రష్ చేసుకుంటున్నప్పుడు బ్రష్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా వాటర్ ట్యాప్ అనేది కట్టాం. అదే విధంగా ట్యాప్ ఓపెన్ చేసుకుని లేడీస్ మాట్లాడుకోవడం, లేకపోతే మూవీస్ చూడటం, పక్కింటి వాళ్ళతో డిస్కషన్స్ చేసుకోవడం, ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుకోవడం, అదే విధంగా అంటే మనది కాదు అనుకున్నప్పుడు మనం దాన్ని చాలా అస్తవ్యస్తంగా వాడతాం. అలా వాడకూడదు. వనరులు అనేటటువంటివి అందరికీ సంబంధించినవి. దాని మీద ప్రతి ఒక్కరికి రైట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని మనం సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే, ప్రాపర్ గా యూజ్ చేసుకోకపోయినట్లయితే రాబోయే తరాల వాళ్ళకి మనం ఫొటోస్ లో చూపించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి నుంచి మనల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది. అదే విషయాన్ని మరి ఎన్సీసీ 300 గర్ల్స్ బెటాలియన్, రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్ అండ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ బాలికల విభాగం వాళ్ళు ఈ రోజు ఇక్కడ పుష్కర్ ఘాట్ లో స్వచ్ఛ భారత్ విధంగా ఆటను క్లీన్ చేయడము, అదే విధంగా సోషల్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద ఈ రోజు ఈ యొక్క మోనో యాక్ట్ ని ప్రదర్శించారు. దీని ద్వారా మన యొక్క వాటర్ ని సేవ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ప్రతి వాళ్ళు గుర్తించవలసిందిగా వీళ్ళు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అరేంజ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి మున్సిపాలిటీ వాళ్ళకి, మరి అదే విధంగా మాకు టాపిక్ గోదావరి తీరాన నిర్మించిన మహాకాళేశ్వర ఆలయంపై మహాకాళేశ్వర ఆలయం మహత్యం పేరుతో తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో సినిమా నిర్మిస్తున్నట్లు నటుడు నరేష్ అన్నారు. మహాకాళేశ్వర ఆలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాజమహేంద్రవరం తో 3 దశాబ్దాల అనుబంధం ఉందని పట్టపగలు వెంకటరావు తో అప్పటి నుంచి పరిచయం స్నేహం ఉందన్నారు. తాను నిర్మాతగా నటి రచయిత్రి పవిత్ర లోకేష్ తొలిసారిగా దర్శకత్వం వహిస్తున్నారన్నారు. ఇప్పటికే 2 రోజులు షూటింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు. కథ రచయితగా శ్రీపురం కిరణ్, కెమెరామెన్ మురళీ మోహన్ రెడ్డి, సంగీత దర్శకుడుగా టిఆర్ సుకుమార్, కో డైరెక్టర్ ఎడిటర్ సెల్వకుమార్ వ్యవహరిస్తున్నారు. పట్టపగలు వెంకటరావు పాత్రలో ఆయన నటిస్తున్నారన్నారు. నిర్మాణ నిర్వాహకులు పట్టపగలు వెంకటరావు మాట్లాడుతూ శివుడి అనుగ్రహంతోనే మహాకాళేశ్వర ఆలయం నిర్మించామన్నారు. ఏప్రిల్ 2న పునఃప్రారంభించి 3వ తేదీ నుంచి 11 వరకు యాగాలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో జీఎస్ఎల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు, మధు ప్రోమ, సీతారాం మహేశ్వరి, ఆగమ శాస్త్ర కోమాండారి కళ్యాణ వెంకటేశ్వర శర్మ, కేకే సంజీవరావు తదితరులు పాల్గొన్నారు. 3 రోజుల పాటు రేపటిదాకా ఇక్కడ షూటింగ్ చేస్తాం. ఇందులో ఏంటంటే, ఇది ఒక చిన్న ప్యాన్ ఇండియా సినిమా అనుకోండి, తెలుగు భాషతో పాటు ఇంగ్లీష్, హిందీలో కూడా దీన్ని అనువాదం చేసి అన్ని యూట్యూబ్ ఛానల్స్లో ప్రపంచమంతా కూడా, దేశమంతా ప్రపంచమంతా కూడా ఈ యొక్క దేవాలయం యొక్క గొప్పతనం, దీని వెనక ఉన్న మనుషుల యొక్క గొప్పతనం, దీని యొక్క చరిత్రలో చరిత్ర పుటంలో ఆంధ్రప్రదేశ్ చరిత్ర పుటంలో ఇది ఒక మైలురాయి కల్చరల్ టూరిజం. ఆ విధంగా దీన్ని ఒక అద్భుతమైనటువంటి సినిమాగా తీయాలని చెప్పి ఒక ఫిలింగా మేము నిర్ణయం చేశాం. దీనికి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను, నరేష్, పవిత్ర లోకేష్ గారు డైరెక్ట్ చేస్తున్నారు, కిరణ్ గారు దీనికి రాయడం జరిగింది. అదేవిధంగా ప్రొఫెసర్ ఎంసీ దాస్ గారు, రొటేరియన్ యాక్టర్, వారు కూడా దీంట్లో నటిస్తున్నారు. ఇంకొంతమంది యూనిట్తో మేము ఇక్కడ రావడం జరిగింది. మోహన్ ఫోటోగ్రఫీ. కాబట్టి దీంట్లో పట్టపగల వెంకటరావు గారు ఆయనగా యాక్ట్ చేస్తున్నాడు, పట్టపగల వెంకటరావుగా యాక్ట్ చేస్తున్నాడు. నేను నరేష్గానే యాక్ట్ చేస్తున్నా, పవిత్ర పవిత్రగానే యాక్ట్ చేస్తుంది. ఒక ఆర్టిస్టులుగా మేము వచ్చి ఈ దేవాలయాన్ని సందర్శించడం, ఇక్కడున్న మహత్యాలను తెలుసుకోవడం, ఒక అనుభూతిని పొందడం అనేది ఈ సినిమాను తీసుకుని ఈ యొక్క ప్రాంత చరిత్రను కూడా రాజా నరేంద్రుడి దగ్గర నుంచి ఖచ్చితంగా బాగా చూడండి. కైలాసము కట్టినప్పుడు కూడా నన్ను చాలామంది హేళన చేశారు. నేను పూర్తి చేస్తానంటే పట్టపగలు వెంకటరావు పగటి కళలు కన్నాడు అన్నారు. పగటి కళ్ళ కన్నలా ఇవాళ అంటున్నారు. పట్టపగలు వెంకటరావు కానీ పగటి కళ్ళు ఎదురైనా ఇవాళ పూర్తిగా తయారైంది కదా. ఇవాళ పరిస్థితి చెప్పండి, ఎంతమంది ఇవాళ చాలామంది తల్లు నాకు చెప్తున్నారు, 64 మంది దేవతల్ని మా పిల్లలకి ఎంతసేపు సెల్ ఫోన్ కొట్టు కూర్చున్నారు, వాళ్ళందరికీ దేవతలను క్రియేట్ చేసి చూపించారు మీరు అంటున్నారు. అంత ఆనందపడుతున్నారు అందరూ కూడా పిల్లల గురించి అంతా కదా. ఏంటంటే ఏది ఏమైనా ఒక అద్భుతమైన పుణ్యక్షేత్రం రాజమండ్రిలో రాబోతుంది, జరగబోతుంది, అది మన అదృష్టం. ఎందుకంటే ఉజ్జయిని తర్వాత మరో ఉజ్జయిని, ఉజ్జయిని అనేది 400, 500, 600 సంవత్సరాల కింద ఎప్పుడో క్రియేట్ అయింది. అక్కడ పద్మాభిషేకం చేస్తాం. ఇవాళ ముఖ్యమైన విషయం మీకు చెప్పాలని చెప్పంటే, కేవలం నేను పద్మాభిషేకం చేద్దామని మొదలుపెట్టాను దీన్ని. అది ఖచ్చితంగా పద్మాభిషేకం రేపు ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుంది. 6వ తారీఖు తెల్లవారుజామున జరుగుతుంది. రాజమండ్రి 2 శ్మశాన వాటికల్లో ఎంతమంది దహనం అయితే ఆ భగవంతుడు ఆయనకి సంకల్పం కల్పించి ఇవాళ ఇక్కడ సినిమా షూటింగ్ కూడా చేయించుకునేది మరి చాలా మన రాజమండ్రి ప్రజలందరూ అదృష్టం అని నేను భావిస్తూ ఉన్నాను. అటువంటి దాంట్లో వెంకటరావు గారితో పాటు మేము కూడా పాలు పంచుకున్నందుకు ఆ భగవంతుడు మమ్మల్ని కూడా ఆశీర్వదించడం చేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వీరందరూ కూడా మా అందరికీ సహకరించి ఈ దేవాలయాన్ని అభివృద్ధికి మీరు ప్రెస్ ద్వారా మీడియా ద్వారా కూడా సహకరించాలని కోరుతూ సెలవు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం, రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన మహానుభావులు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు శ్రీవాసవి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గోకవరం మండలం స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఉన్న మహాత్మా గాంధీ మరియు పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంఘ సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఆర్యవైశ్య సంఘ అభివృద్ధికి కృషి చేయాలని, పొట్టి శ్రీరాములు గారి ఆశయాలను అనుసరించాలని, శాంతి మార్గంలో నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. జయంతి జరుపుకున్నటువంటి మరి ఆంధ్రప్రదేశ్ అవతరణకి ముఖ్య కారణమైనటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు మనం జరుపుకుంటున్నాం మన ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో. మరి
ఇటువంటి మహనీయుడు మరి మన కులంలో పడటం కూడా మన జాతికి చాలా గర్వకారణం. అటువంటి మనిషి మరి 58 రోజులు నిరాడంకంగా నిరసన తెలియజేసి భాషా ప్రయుక్త రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ అవతరణకు కారకులైనటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతిని మనం జరుపుకోవడం కూడా చాలా సంతోషం అండి. మరి ఆయన ఆడుగే ఆటల్లో మనలాంటి వాళ్ళందరూ నడుచుకుని మరి ఆయనకి కీర్తి ప్రతిష్టలు తెస్తారని ఆశిస్తూ విరమించుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు వారందరికీ చిరస్మరణీయుడని బిక్కవోలు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోనెగంతల పైడిరాజు పేర్కొన్నారు. బిక్కవోలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాములు చిత్రపటానికి పైడిరాజు, ఇతర ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శ్రీరాములు చేసిన త్యాగనిరతిని ప్రధానోపాధ్యాయుడు పైడిరాజు విద్యార్థులకు వివరిస్తూ మహాత్మాగాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధారణ అనే అంశాలపై జీవితాంతం కృషి చేసిన మహనీయుడని కొనియాడారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, కార్యదర్శి పితాని సత్యనారాయణ, విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది రంగనాథ్, ప్రకాశరావు, జ్యోతి, సంగీత, వ్యాయామోపాధ్యాయిని నాగమణి, పాఠశాల కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రభుత్వం పంపిణీ చేసిన కందిపప్పు ప్యాకెట్లను విద్యార్థులకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులకు అందజేశారు. కొంచెం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో చూస్తాను. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న కాకినాడ జిల్లాకు విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు పెట్టాలని తాళ్లరేవు మండలంలోని వివిధ గ్రామాల్లో నాయకర్ జిల్లా ఐక్య మహాసమితి ప్రతినిధులు బొడ్డు సత్యనారాయణ, పైదాడి నూకరాజు ఆధ్వర్యంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల అగ్నికుల క్షత్రియ నాయకులు మాట్లాడారు. కోరంగిలో ఈ నెల 20వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ వద్ద అన్ని కులాల వర్గాల ప్రజలను కలుపుకొని నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజల అంత పెద్ద ఎత్తున పాల్గొని దిగ్విజయం చేయాలని ప్రజలకు వివరించారు. విద్యాదాతగా ఎంతోమంది పేదలకు విద్యను అందించిన మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా కాకినాడకు నామకరణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొత్తూరు, రామన్నపాలెం, మట్లపాలెం, చొల్లంగిపేట గ్రామాలకు చెందిన అగ్నికుల క్షత్రియ నాయకులు, గ్రామ పెద్దలు, యువత పాల్గొన్నారు. మల్లాడి సత్యలింగ నాయకర్ జిల్లాగా నామకరణం చేయాలని మా మత్స్యగారు గ్రామాలందరం కోరుకుంటున్నాం. అలాగే మా ఊరు నుంచి మా మత్స్యగారులందరం కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో విద్యాదాత నెక్స్ట్ ఆయన మన గ్రామాలలో ప్రతి కులానికి అతీతంగా ఆయన విద్యాదాత చేశాడు. నెక్స్ట్ నేను కూడా అందులో ఎంఎస్ఎన్ సర్టిస్లో ఇంటర్మీడియట్ చదువుకున్నాను. ఉచిత భోజనం కూడా చేశాను. అలాంటి ఆ దానకరుడు ఆయన మల్లాడి సత్యలింగ నాయకుడి
మన కాకినాడ జిల్లాగా నామకరణం చేయాలని మరీ మరీ కోర్చు మా సీఎం గారికి మా మచ్చిగారి గ్రామాల నుంచి కోరుకుంటున్నాం. ఇంతటితో సెలవు. వ్యాపారవేత్త అయినటువంటి మన సత్యలింగ నాయకర్ గారు కాకినాడ జిల్లాకి మల్లారి సత్యలింగ నాయకర్ అని జిల్లా నామకరణం చేయడం చాలా ఆనందకరం. అదే చెయ్యాలని మేము భావిస్తున్నాం. దీనికి మద్దతుగా మా మట్లపాలెం గ్రామ ప్రజలందరూ అలాగే అగ్నిగోళ శక్తి వీళ్ళందరూ మేమందరూ ఏకదాటిగా దీనికోసం ఉద్యమిస్తామని మేము తెలియజేస్తున్నాం. నేరుగా ఈ వినతిని సీఎం గారు దృష్టిలో ఉంచుకుని కాకినాడ జిల్లాకి మల్లారి సత్యలింగ నాయకారు గారు పేరుని నామకరణం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు అగ్నికోళ క్షత్రియ తూర్పు గోదావరి జిల్లా తాళగే మండలం పట్టణ గ్రామం నుంచి పుత్తూరు గ్రామం నుంచి నా పేరు అంగారి నారాయణరావు. నూతనంగా ఏర్పడే కాకినాడ జిల్లాను మరి మల్లాడు సత్యలింగ నాయకుడి గారి జిల్లాగా పేరు పెట్టాలని ఆయన చేసిన కృషికి అభ్యున్నతికి పేరు రావాలని పుత్తూరు గ్రామం తరపు నుంచి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ కాకినాడ జిల్లాను మల్లాడ సత్యలింగ నాయకుడిగా జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాం. కాకినాడ జిల్లాకి ఆయన పేరు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఆయన యొక్క స్ఫూర్తితో భావి తరాలు సేవ వైపు ధర్మం వైపు వేద విజ్ఞానం వైపు నడిచేటువంటి ఒక మహత్తరమైనటువంటి పునాది వేసిన వారిగా ఈ తరం వారిగా మనం అందరం కూడా గుర్తింపు పడతాం. కనుక మరి మేము ఇక్కడ రామనపాలెం గ్రామం నుండి నాయకర్ గారు జిల్లా ప్రకటించాలనేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో, వారింగిలో బహిరంగ సభ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో, ఆ సభకి మేమందరూ తరలి రావడానికి సిద్ధంగా ఉన్నాం. దానికోసం ఈ రోజు నాడు ఈ సమావేశం ఏర్పరిచినందుకు పెద్దలకి గ్రామస్తులకి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ 20వ తారీఖున భారీ బహిరంగ సభని మనం అందరూ కలిసి ఒక ఐక్యతగా సక్సెస్ చేసుకుందామని సదా కోరుతూ తూర్పు గోదావరి జిల్లా తాళగే మండలం పట్టణ పుత్తూరు గ్రామం నుంచి పుత్తూరు గ్రామం నుంచి నా పేరు అంగారి నారాయణరావు. నూతనంగా ఏర్పడే కాకినాడ జిల్లాను మరి మల్లాడు సత్యలింగ నాయకుడి గారి జిల్లాగా పేరు పెట్టాలని ఆయన చేసిన కృషికి అభ్యున్నతికి పేరు రావాలని పుత్తూరు గ్రామం తరపు నుంచి ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ కాకినాడ జిల్లాను మల్లాడ సత్యలింగ నాయకుడిగా జిల్లాగా మార్చాలని కోరుకుంటున్నాం. రామపాలెం గ్రామంలో నేను జన్మించాను. అప్పటి నుంచి నేను ఇక్కడ చింతానలో 5వ తరగతి 2వ తరగతి 3వ తరగతిలో చదువుకుంటూ ఎయిడెడ్ లిమిటెడ్ పాఠశాల అని నాయకుడి గారు పెట్టారు. అది నెలకి 100-150 రూపాయలు చేతికిచ్చి కూడా మేస్టర్ మేము పాక కట్టుకుని పందిరులు వేసుకుని ఇవన్నీ వేసుకుని బండ్లు చదువుకునేవాళ్ళు. అటువంటి విద్యాదాత మహానుభావుడు అన్నదాత మళ్ళీ వేద పండితులు కూడా పెట్టారు. వాళ్ళందరినీ పోషించాడు మహానుభావుడు. ఆయన పేరు పెట్టడానికి ఇక జిల్లా పేరు పెట్టడానికి తప్పేం వచ్చింది. మేము జగన్ గారికి ఎనవైతాం నాయకు గారికి పేరుని మా జిల్లా చేయగలి. మీ అందరికీ నా నమస్కారం. గ్రామ పెద్దలకి ప్రజలందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మన మీటింగ్ ఎందుకంటే ఇక్కడ కాకినాడ జిల్లాని విద్యా ప్రదాత మల్లాడి సత్యలింగ నాయకరు గారి పేరు పెట్టాలని చెప్పేసి అది అనుకుంటున్నాం. దానికి ఒక మీటింగ్ జరుగుతుందండి. ఈరోజు ఆయన తన చిన్నప్పుడు ఏదో చిన్నప్పుడు తండ్రి చనిపోతే ఫారింగ్లో ఏ పశువులు కాసుకుంటున్న టైంలో అలాగే ఇంట్లో చెప్పకుండా అలా రంగుల వరకు వెళ్ళి అలాగా తను ఇంత ఉరిగింత అయినట్టుగా ఎంత సంపాది మండపేటలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షల నేపథ్యంలో ఆలమూరు మండలానికి చెందిన కొందరు వ్యక్తులు కత్తులతో వెంటాడి ఓ వ్యక్తిని
కర్కశంగా నరికి చంపారు. మరో ఇద్దరిని తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనకు సంబంధించి క్షతగాత్రులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండపేటకు చెందిన ఎంఆర్పీఎస్ఎస్ నేత బుంగా సునీల్ దత్, అతని సొంత బావమరిది అయిన కొమ్ము సందీప్, స్నేహితుడు పవన్ ముగ్గురు కలిసి మోటార్ సైకిల్పై మండపేట నుండి గుమ్మిలేరు బయలుదేరి వెళ్లారు. మార్గం మధ్యలో టోల్గేట్ దాటిన అనంతరం పెట్రోల్ బంక్ వద్ద పెట్రోల్ పోయించుకునేందుకు ఆగారు. ఈ ముగ్గురిలో పవన్ స్కూటీపై ఉండగా దత్తు, సందీప్లు మోటార్ సైకిల్ దిగి ఫోన్ మాట్లాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సుమారు 15 నుండి 20 మంది కత్తులతో అక్కడికి చేరుకుని సందీప్, దత్తులపై దాడికి పాల్పడ్డారు. అప్పటికే మోటార్ సైకిల్పై ఉన్న పవన్ పరిస్థితిని గమనించి అక్కడ నుండి వేగంగా మోటార్ సైకిల్పై పారిపోయాడు. కాగా అక్కడే ఉన్న సందీప్ను అతి దారుణంగా పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దత్తుపై 8 చోట్ల కత్తితో పడవడంతో అక్కడికక్కడే కూలబడిపోయాడు. విషయం తెలుసుకున్న సందీప్ సోదరుడు కొమ్ము సతీష్ హుటాహుటిన అక్కడికి చేరుకోగా అతనిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి స్థానికులు క్షతగాత్రులను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల నుండి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఆలమూరు మండలానికి చెందిన తేజ, సాయి, కొమ్ము నారాయణులతో పాటు మరో 20 మంది తమపై దాడికి పాల్పడినట్టు దత్తు డీఎస్పీకి వివరించారు. చాపల వీరబాబు, పెందుర్తి కిషోర్ల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయని ఆరోపించారు. ఘటనకు కొద్ది సమయానికి ముందు వారిద్దరూ తాము ఉన్న దాబాకి వచ్చి హెచ్చరించారని పేర్కొన్నారు. కాగా క్షతగాత్రులు ఇద్దరిని మెరుగైన వైద్య సేవల నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సందీప్ మృతదేహం వద్ద సంజయ్తో సహా బంధువులంతా కన్నీరు మున్నీరుగా విలపించడం పలువురిని కలిచివేసింది. స్టేట్మెంట్ రాసుకున్నాను, నా పని మీద చేసుకుని ఆ దాబాండి, చిన్న దాబా పెట్టుకున్నాను. అక్కడికి వెళ్ళి నేను ఎలా ఉండగా ఈ లోపల చేపలు వేరబాబు. ఎప్పుడు ఈరోజు మార్నింగ్ చేపలు వేరబాబు మధ్యాహ్నం చేపలు సుమారు ఏంటికి 1 గంట దాటైందండి. చేపలు వేరబాబు ఎందుకు కిషోర్ కిషోరు మంది పిలిచున్నారు. వాళ్ళు ముగ్గురు వచ్చారండి నందపల్లి చిన్నారు చిన్నారు బయట ఒక 34 మందిని పెట్టి వచ్చారు. ఎక్కడ బయట దాబా బయట దాబా ఫస్ట్ ఇన్సిడెంట్ వచ్చారండి. చిన్న చిన్న చెప్పుకున్నాను కౌంటర్లో మా రామ్మద్ది గురించి వచ్చినాడు. నేనేం వేరే చూస్తున్నాను లోపల ఏదో ఆర్డర్ చెప్తుందో చెప్పి చప్పలతో చెప్పుకున్నాను చెప్తారండి. చిన్న చిన్న చెప్తే తిన్నారు సాయంత్రం ఇదే దాబా దగ్గర మేము లేకపోతే చెప్తున్నాను. ఫస్ట్ ఇన్సిడెంట్ అక్కడ పాజన్ డాబా దగ్గర సాయంత్రం కల్లా మేము చెరువులలో అక్రమ మట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు ధవలేశ్వరం సూపరింటెండెంట్ ఇంజనీర్ వారిని కోరుతూ వాటి నకలును బిక్కవోలు తహసీల్దార్కి రామకృష్ణారెడ్డి అందజేసి మీడియాతో మాట్లాడారు. అనపర్తి నియోజకవర్గంలో నీటిపారుదల శాఖకు సంబంధించి అనేక చెరువులలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో రంగంపేట మండలంలో మర్రిపూడి గ్రామంలో కట్టావారి చెరువులోను, నల్లమిల్లి గ్రామంలో సూరప్ప చెరువులోను అక్రమంగా మట్టి తవ్వకాలు జరిగాయన్నారు. వాటిపై చర్యలు తీసుకోవాలని రంగంపేట తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా వెంటనే చర్యలు తీసుకోవటం జరిగిందన్నారు. కానీ గత వారం రోజులుగా బిక్కవోలు గ్రామంలోని లింగాల చెరువులో పెద్ద ఎత్తున మట్టి అక్రమంగా తవ్వి బయటకు రవాణా చేయటం జరుగుతుందని ఇరిగేషన్ అధికారులకు, రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రాజమహేంద్రవరం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు సిరసవల్లి నాగేశ్వరరావు, అనపర్తి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు అచ్చిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు చిట్టిబాబు, చౌదరి, మాజీ ఎంపీటీసీ త్రిమూర్తులు, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ అధికార ప్రతినిధి మోహన్, అనపర్తి నియోజకవర్గ వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ శ్రీను, సుబ్రహ్మణ్యం, లోవరాజు, నాని, రాజా, కుమార్, చక్రారావు గ్రామ నాయకులు పాల్గొన్నారు. ఫిర్యాదులు ఇస్తే ఇక్కడ తహసీల్దార్ గారు నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుంటా ఉన్నారు. బెక్కవోలు తహసీల్దార్ గారు, ఆయన తహసీల్దార్నే విషయాన్ని మర్చిపోయి నేను విఆర్ఓకి చెప్పాను, ఇరిగేషన్ వాళ్ళకి చెప్పాను అని అన్నం తప్పించి మర్చిపోవడం కాదు, గ్రావెల్ సింహం గారి జోక్యం వల్ల ఆయన ఏ విధంగానూ దాని మీద చర్య తీసుకోలేని పరిస్థితి వచ్చింది. నిన్న కలెక్టర్ ఫిర్యాదు చేసిన తర్వాత తహసీల్దార్ గారు హడావిడిగా మధ్యాహ్నం నుంచి పని ఆఫ్ చేయడం జరిగింది. ఇవాళ ఇరిగేషన్ శాఖ ఎస్సీ గారికి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 రోజుల క్రితం నల్లమిల్లి గ్రామంలో ఒక చెరువు మట్టి తవ్వకానికి గురైంది. మరి ఈ విధంగా అన్ని మండలాల్లోని మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. దీనిపైన ఇవాళ ఇరిగేషన్ ఎస్సీ ధవళేశ్వరం వారికి ఫిర్యాదు చేయడం జరిగింది.
అనపర్తి నియోజకవర్గంలో ప్రత్యేకంగా రంగంపేట బెక్కవోరు అదేవిధంగా అనపర్తి మండలాల్లో మైన్ ఇరిగేషన్కు సంబంధించి ఎరువులు ఏమున్నాయో ఇవన్నిటిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని ఉదాహరణతో సైతంగా ఫోటోలతో సైతంగా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. తక్షణం జోక్యం చేసుకుని చర్యలు తీసుకుని నిలుపుదలు చేయించడంతో పాటు అక్రమార్కులపై చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తాము. లేని పక్షంలో న్యాయ పోరాటం చేసైనా వాటిపైన చర్యలు తీసుకునే విధంగా చేస్తాం. గ్రావెల్ సేవం గారికి ఒకటే చేస్తామా, అప్పుడు అప్పీల్ చేస్తూ ఉన్నాం. మీ అవినీతి మట్టి అదేవిధంగా గ్రావెల్ విషయాల్లో బహిర్గతం అయింది. అయినప్పటికీ కూడా మీ డబ్బు మీద వ్యామోహం చాలక, అవినీతి మీద వ్యామోహం చాలక ఈ విధంగా చేస్తూ సుప్రీంకోర్టు చెరువుల్ని నీటికుంటల్ని ఏ విధంగా కాపాడాలనే దానిపైన స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఆ మార్గదర్శకాలను తొంగలు తొక్కి వాళ్ళ అక్రమార్కులు అక్రమంగా మట్టి తవ్వుతూ ఉంటే దానికి రెవెన్యూ అధికారులు అదేవిధంగా ఇరిగేషన్ శాఖ అధికారులు వంతాసు పలుకుతున్నారు. వారిపైన చర్య తీసే వరకు మేము న్యాయస్థానంలో అయినా పోరాటానికి సిద్ధం. ఇవాళ ఈ కాపీ ఎస్సీ గారికి ఇస్తున్నాం. ఎస్సీ గారు అదేవిధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటే సరే సరే, లేని పక్షంలో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇవాళ అనపర్తి నియోజకవర్గంలో గత నెల రోజులుగా అన్ని మండలాల్లో కూడా చెరువుల్లో మట్టి అక్రమంగా తవ్వకం జరుగుతోంది. ఈ నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో గ్రావెల్ సింహం అని మేము ముద్దుగా పిలుచుకుంటూ ఉంటాం. ఈ గ్రావెల్ సింహం గారు ఈ గ్రావెల్ కొండలు తవ్వడం మొదలుపెట్టారు. హైకోర్టు అడ్డుపడింది. హైకోర్టు అడ్డుపడడంతో ఇవాళ చెరువుల మీద పడ్డారు. ఇవాళ రంగంపేట మండలంలో చెరువులు కానీ అదేవిధంగా బెక్కవోల మండలంలో చెరువులు కానీ అనపర్తి మండలంలో చెరువులు కానీ తవ్వి అక్రమంగా మట్టి ట్రాక్టర్ మట్టి 800 నుంచి 1000 రూపాయల వరకు, లారీ మట్టి 1500 నుంచి 2000 వరకు అమ్మకాలు సాగుతూ ఉన్నాయి. అధికారులకి ఎన్నిసార్లు కంప్లైంట్స్ ఇచ్చినా, ఫిర్యాదులు చేసినా, లిఖితపూర్వకంగా ఇచ్చినా, మౌఖికంగా ఇచ్చినా అధికారులు పట్టించుకున్న పరిస్థితి. ఉదాహరణకి ఈ మధ్యకాలంలో మరిపూడిలో ఒక చెరువు తవ్వకం గురైంది. తవ్వకం గురైతే కంప్లైంట్స్ ఇస్తే అవి సీజ్ చేశారు. ఒక ప్రొక్లైనరు ట్రాక్టర్లో సీజ్ చేసి మైన్స్ వాళ్ళు వచ్చి అక్కడ తనిఖీలు నిర్వహించి మొట్టమొదటిగా 7 లక్షల రూపాయల వరకు ఫైన్ విధించడానికి సంసిద్ధులు అయ్యారు. ఈలోపు గ్రావెల్ సింహం గారి జోక్యంతో మరలా దానికి 4 లక్షలకు తగ్గించి మరలా ఇవాళ 2,40,000 మాత్రమే ఫైన్ కట్టించుకుని ఆ వెహికల్స్ రిలీజ్ చేసేసిన పరిస్థితి. అక్కడ ఇరిగేషన్ శాఖ, మైన్స్, రెవెన్యూ శాఖ ముగ్గురు బొమ్మక్కయ్యి ఏదో నామినల్గా అక్కడ దాదాపు 25-30 లక్షల రూపాయలు మట్టి తరలించకపోతే 2,40,000 రూపాయలు ఫైన్తో సరిపెట్టారు. అదేవిధంగా బెక్కవోల మండలంలో ఇవాళ లింగాల చెరువు గత 10-15 రోజుల నుంచి మట్టి తవ్వకాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ స్థానిక బెక్కవోల తెలుగుదేశం పార్టీ నాయకులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమాజ సేవలోనే తరిస్తాం, ఉచిత కంటి వైద్య శిబిరంలో వక్తలు. భాషల్లో మహాకాళేశ్వర ఆలయం మహత్యం, మీడియా సమావేశంలో నటుడు నరేష్ వెల్లడి. మండపేటలో దారుణం, కత్తులతో దాడి హత్య. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.